పార్వతీపురం మన్యంచల్ల సాలూరు రాష్ట్రంలో మహిళలపై సోషల్ మీడియాలో వచ్చిన అసభ్యకర పోస్టులను నిరసిస్తూ పార్వతీపురం మన్యంచల్ల సాలూరు పట్టణ ఎమ్మెర్వో ఆఫీస్ NH-26 రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంజయరాణి, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఆర్పి బోంచదేవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గుమ్మడి సంజయరాణి మాట్లాడుతూ, ఈ రోజు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యలు మానభంగాలు కాకుండా సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలతో కించపరుస్తూ పోస్టులు చేసిన మానవ మృగాలకు వేధవలకు ఈ వైసీపీ ప్రభుత్వంలో పనిచేస్తున్న బీటీఎం బ్యాచ్ కి బుద్ధి వచ్చేలా శిక్షించాలంటూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత, రాజమండ్రి శాసనసభ్యులు భవానీ, శిరీషాపై అసభ్యకర పోస్టులు పెడుతూ కించపరిచే విధంగా వ్యవహరించడాన్ని తప్పు పట్టడం జరిగింది. దిశ యాప్ ఎక్కడుందో, ఎలా అమలు అవుతుందో, ఎంతవరకు కూడా ఈ మహిళ హోంమంత్రికి ముఖ్యమంత్రికి కూడా తెలియటం లేదు. అసభ్యకర పోస్టులు చేసిన వ్యక్తులను శిక్షించాలి లేదా వారి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ సంధ్యారాణి ఘాటుగా ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడం జరిగింది. కిడ్నాప్లు, మానభంగాలు ఇవే కాకుండా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదజాలంతో మహిళలను కించపరుస్తూ వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసినటువంటి ఈ మానవ మృగాలకి, ఆ వెధవలకి వైసీపీ ప్రభుత్వంలో పేటీఎం బ్యాచ్గా పనిచేస్తున్న ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అయితేనే, మానభంగాలు అయితేనే, అలాగే సోషల్ మీడియాలో అనుచితమైన పదజాలంతో వాళ్ళపై ప్రకటిస్తున్నటువంటి పదాలైతేనే వాటన్నిటినీ ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క